హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఈ వాటర్ క్యాన్ క్యాప్స్ అయితే ఉంటాయి కదా, అలాగే పాత బట్ట ముక్కలు కానీ లేదంటే పాత బట్టలు కానీ ఉంటాయి. వీటి రెండింటితో పాటు ప్రతి ఒక్క ఇంటికి ఉపయోగపడేలా ఒక మంచి ఐడియా ఇది. పెద్దగా ఖర్చు పెట్టే అవసరం ఏమీ లేదు. ముందుగా క్యాప్స్ ఇలా పెద్దగా ఉన్నాయి కదా, అది మొత్తం ఒకటే సైజ్ లో వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. చిన్నగా ఉంటే బాగుంటుందనేసి ఈ విధంగా కట్ చేశాను. సేమ్ ఇప్పుడు నేను కట్ చేసిన విధంగానే మొత్తం అన్ని మూతల్ని కూడా కట్ చేసుకోవాలి. మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఎక్కడైతే హ్యాంగ్ చేసుకోవాలి, ఏ గడపకైతే హ్యాంగ్ చేసుకోవాలనుకుంటున్నారో వాటి మెజర్మెంట్ అయితే తీసుకోండి. నాకైతే టోటల్ 17 క్యాప్స్ అయితే పట్టాయి. నేను క్లాత్ 2 కలర్స్లో తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని 4 లేయర్స్ వచ్చేలాగా చూసుకొని ఒక బౌల్ పెట్టుకొని రౌండ్ సర్కిల్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మీరు చేసుకోవాలనుకుంటే తప్పకుండా మెజర్మెంట్ తీసుకొని చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ ఏం చేయలేము. నేను క్లాత్ 2 కలర్స్ తీసుకున్నాను కాబట్టి 1x1 వచ్చే విధంగా నాకు 17 క్యాప్స్ అయితే పట్టాయి కదా. కలర్ వైజ్గా 1x1 వచ్చే విధంగా బ్లూ కలర్ అయితే 9 కట్ చేసుకున్నాను. నా దగ్గర 2 కలర్స్ క్లాత్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను 2 కలర్లో అయితే చేసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మీరు సింగిల్ కలర్తో అయినా కంప్లీట్ చేసేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే ఫుల్ మీ చాయిసే. బ్లూ కలర్ అయితే నేను 9 తీసుకున్నాను. సేమ్ ఇదే విధంగా పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, అదే విధంగా చేసుకోవాలి. ఇవి ఒక 8 చేసుకున్నాను అనమాట. టోటల్ 17 చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక పేపర్ తీసుకోవాలి. న్యూస్ పేపర్ కానీ వేస్ట్ బుక్ పేపర్ కానీ ఏదైనా కానీ ఇలా కట్ చేసుకొని ఒక బాల్ లాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చిన్ని బాల్ చేసుకోండి, గోలీ సైజులో ఉండే విధంగా బాల్ చేసేసుకోండి. అన్నీ ఒకే సైజ్ వచ్చే విధంగా చూసుకోండి. ఈ పేపర్ బాల్స్ కూడా నేను 17 చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని మనం కట్ చేసి పెట్టుకున్న క్లాత్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలోంచి ఒకటి తీసుకొని ఈ విధంగా బాల్ మిడిల్లో పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కింద కుచ్చు సరిగా వచ్చే విధంగా పెట్టుకొని దారం తీసుకొని చుట్టేసుకోండి. దారం కలర్ కనిపించకూడదు అనుకుంటే సేమ్ కలర్ దారంతో చుట్టుకోండి. నాకేం పర్వాలేదు, నేను అందుకనేసి వేరే కలర్ దారమైనా పర్లేదని చుట్టేస్తున్నాను. సేమ్ ఇప్పుడు నేను చేసిన విధంగానే మిగతా క్లాత్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ ఇలానే చేసేసుకోండి. చూడండి మొత్తం ఎంత అందంగా అయితే వచ్చాయో. వీటి విషయంలో మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని క్యాప్లు అయితే తీసుకోవాలి. నేను ఈ క్యాప్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా గ్లూ అప్లై చేసుకొని స్ట్రైట్గా అయితే అంటించుకుంటున్నాను. నేను ఇక్కడ గమ్ము ఫెవిక్విక్ తీసుకున్నాను. ఒక్క ఫెవిక్విక్తోనే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇలా అంటించుకోవడం ఇష్టం లేకపోతే మీరు సూది దారంతో కుట్టేసుకోవచ్చు. ఈ క్యాప్లు ఏమంతా హార్డ్గా ఉండవు, చాలా స్మూత్గా ఉంటాయి. సూదితో అయినా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. కుట్టుకుంటే చాలా డేస్ కూడా ఊడిపోకుండా ఉంటాయి. నేనైతే ఇక్కడ అంటించేసుకుంటున్నాను. ఇలా అంటించుకున్నా ఊడిపోలేండి, భయపడొద్దు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని స్ట్రైట్గా వచ్చే విధంగా అంటించేసుకోండి. చూడండి ఇలా స్ట్రైట్గా అంటించుకోవాలి. మీకు మొత్తం కనిపించకపోవచ్చు, ఈ మిడిల్లో మాత్రం బాగా కనిపిస్తుంది కదా, చూడడానికి ప్లెయిన్ గా ఉన్నాయనేసి ఇలా మిర్రర్స్ తీసి అంటించుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ కలర్స్ ఉంటే మిడిల్లో కలర్స్ అయినా చేసుకోవచ్చు, లేదా ఏమీ లేవనుకుంటే అట్లే వదిలేయచ్చు, వదిలేసినా కూడా బాగుంటుంది. నా దగ్గర ఈ మిర్రర్లు ఉన్నాయి కాబట్టి నేను అంటించుకుంటున్నాను. ఇవనే కాదు, మీ దగ్గర గ్లిటర్ పేపర్ ఉన్నా కానీ లేదా బీడ్స్ ఉన్నా కానీ స్టోన్స్ ఉన్నా కానీ ఏమున్నా అంటించుకోండి. మొత్తం అంటించేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కుచ్చులు ఉన్నాయి కదా, వాటిని అంటించుకుంటున్నాను. ఫెవిక్విక్ని ఈ విధంగా కింద భాగంలో అప్లై చేసి కలర్ కాంబినేషన్లో అంటించేసుకుంటున్నాను. మీకు ఒకవేళ అంటించుకోవడం ఇష్టం లేకపోతే నేను ఇందాక చెప్పాను కదా కుట్టుకోవచ్చు అనేసి, వీటిని కూడా అదే విధంగా కుట్టేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా కానీ చేసుకుంటే మీకు 5 or 10 రూపీస్ పడుతుంది, లేదా మీరు కుట్టేసుకుంటే నో మనీ నో కాస్ట్. ఖర్చేమీ లేకుండా ఈ విధంగా ఇంటి కోసం చేసుకుంటే గొప్ప విషయమే కదా. మీ దగ్గర కూడా ఉంటే మీరు తప్పకుండా ఇలా చేసుకోండి, చాలా యూస్ అవుతుంది. ఫైనల్గా ఇలా ఉలన్ 2 లేయర్స్ లాగా తీసుకొని ఆ చివర ఈ చివర అంటి చేసేసుకుంటున్నాను. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా దీని లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి చూడండి ఎంత క్యూట్గా అయితే వచ్చిందో, చాలా బాగుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్దగా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే సింపుల్గా అయితే చేసుకున్నాను. బయట 100 పెట్టుకునే వాటికన్నా చూడడానికి చాలా బాగుంది ఇదైతే. మీకు నా ఐడియా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.